టీఎస్పీఎస్సీ విషయంలో ఎందుకు ప్రభుత్వం అంత అలసత్వంతో ఉన్నది, టీఎస్పీఎస్సీ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంకా నిమ్మకు నిరతనట్టు వ్యవహరిస్తుంది అనేది ఒకసారి మనము మాట్లాడుకోవాలి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ విషయంలో టీఎస్పీఎస్సీ విషయంలో మరి ఇంకా ఈ గ్రూప్ 1 కి సంబంధించి ఇంకా ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇప్పటికే గ్రూప్ 1 ని ప్రిలిమ్స్ ని రెండు సార్లు నిర్వహించి రెండు సార్లు విజయవంతంగా రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం, మెయిన్ కారణము నిజంగా లీకేజ్ విషయంలో అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా, బోర్డు నిర్లక్ష్యం తప్పకుండా ఉంది ఇందులో. ఈ బోర్డు నిర్లక్ష్యంలో ఈ చైర్మన్ ప్రధానంగా ఆయన నిర్లక్ష్యం వలన జరిగింది. కానీ దీని కారణంగా పెట్టి మనం బోర్డుని నిర్వీర్యం చేస్తే రేపటి వచ్చే తరాల వచ్చే వాళ్ళకి పిల్లలకు నోటిఫికేషన్ ఇవ్వడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒకసారి ఈ బోర్డు సభ్యులు కనుక రాజీనామా చేసి బోర్డు నిర్వీర్యం అయిపోతే కొత్త బోర్డుని ఎవరు నియమించాలి, ఎవరు సిఫార్సు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ సిఫార్సు చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ సిఫార్సు చేసిన తర్వాత ఆ సిఫార్సులను ఆమోదించాల్సింది గవర్నర్ మేడం. ఇన్ కేస్ గవర్నర్ మేడం ఆమోదించకపోతే అప్పుడు ఏమైందంటే బోర్డు నిర్వీర్యం అయిపోతుంది, బోర్డులో ఎవరు ఉండరు, దాని ద్వారా మనకు నోటిఫికేషన్లు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఆలోచించకుండా మీరు దున్నపోతు మీద వానవాడ ఇక్కడ నిరబోతే కష్టమవుతుంది. ఎందుకంటే ఇలా 100% ఇప్పుడు సెకండ్ టైము నిర్వహించిన నిర్లక్ష్యము, ఫస్ట్ టైము ఆయనదే నిర్లక్ష్యము, ఎవరిది చైర్మన్ది ఇప్పుడు కూడా ఆయనదే నిర్లక్ష్యం. ఫస్ట్ టైం నుంచి సమర్థించిన, ఎందుకంటే బోర్డు ఈ టైంలో చైర్మన్లను తీసేసిన అనుకో కొత్త చైర్మన్ పెట్టడం కష్టమవుతుంది, దాని ద్వారా మనకు నోటిఫికేషన్లు పడవని. కానీ ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరిగింది అనుకో ఆ తప్పుకు ఎట్టి పరిస్థితుల్లో ఆయనని ఉపేక్షించరాదు, ఈ చైర్మన్ని ఫస్ట్ తీసేయాలి. దీనికంటే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు బోర్డులో ఖాళీగా కొన్ని సభ్యులు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి స్థానాలను ముందు స్టేట్ గవర్నమెంట్ ఒక సిఫార్సు చేసి గవర్నర్ దగ్గరికి పంపించాలి. పంపించేసి ఆ ఖాళీగా ఉన్నటువంటి సభ్యులతో ముందు బోర్డు ఫుల్ఫిల్ చేసినాక ఆ బోర్డులో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ చైర్మన్తో పాటు ఈ సభ్యులు 5 6 ఉన్నారు, వాళ్ళందరితో రిజైన్ చేయండి స్వచ్ఛంతంగా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు కాని పని, రిజైన్ చేపించేసేయండి. మీతో చేత కాదు, మరీ ముఖ్యంగా జనార్దన్ రెడ్డికి చెప్పండి, జనార్దన్ రెడ్డి, మిస్టర్ జనార్దన్ రెడ్డి గారు, మీ చేత కాని తనం వల్ల, మీ సోమరిపోతనం వల్ల, మీ అలసత్వం వల్ల జీవితాలు రెండు సార్లు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నట్టయింది. దానికి బాధ్యులు నువ్వే కాబట్టి నువ్వు రిజైన్ చేయాలని చెప్పేసి ముఖం మీద ఆయనకు చెప్పేసి నీకు చేత కాదు, నువ్వు ఇంటికి ఎంటర్ తోకొప్పు అని చెప్పి పంపించి కొత్త వాళ్ళని నియమిస్తే కరెక్ట్ అవుతుంది. ముందే దానికంటే ముందు ఏం చేయాలంటే ఈ బోర్డులో కాలుగున్నటువంటి సభ్యులని ముందు ఫిల్ఫిల్ చేసి వీళ్ళతో రిజైన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సభ్యులని గవర్నర్ మీద ఆమోదించారనుకో, ఒకవేళ వీళ్ళందరూ రిజైన్ చేసినా కానీ ఇందులో ఉన్నటువంటి సభ్యులలో ఒకరు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉంటారు, అప్పుడు బోర్డు అనేది సభ్యం కమిషన్ అనేది నడుచుకుంటూ పోతుంటుంది. ఒకవేళ ముందే వీళ్ళతో రిజైన్ చేపిస్తే బోర్డులో ఎవడుండడు, అది నిర్వీర్యం అయిపోతే అసలు ఇంకా నోటిఫికేషన్లు కానీ ప్రక్రియ కానీ జరగదు. సో కాబట్టి ఇదంతా పెద్ద వ్యవహారం. ఈ వ్యవహారంలో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, నేను అన్ని పార్టీలకు సంబంధించిన వచ్చారు. నిజంగా వాళ్ళందరి వ్యాఖ్యలతోనే మనం ఏకీభవించాల్సిందే. ఒక రేవంత్ రెడ్డి అక్కడక్కడ అల్లగడ్డి రాజకీయం మాట్లాడింది, అది పక్కన పెడదాం. కానీ మిగతా వాళ్ళు మాట్లాడే అందరితో ఏకీభవించాల్సిందే. 100% అక్కడ చైర్మనే దానికి బాధ్యత, ఆ బోర్డే దానికి బాధ్యత. కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరితో రిజైన్ చెప్పించి వాళ్ళ ఉద్యోగాలు తీసేయాల్సిందే. కానీ దానికంటే ముందు అక్కడ ఖాళీ ఉన్నటువంటి బోర్డు సభ్యులని, కొత్త వాళ్ళని, మంచి నిబద్ధత ఉన్నోళ్ళని, పక్కాగా పనిచేసిన వాళ్ళని, బాగా దీని మీద అనుభవం ఉన్నోళ్ళని పోయినసారి గంటా చక్రపాణి గారికి ఇస్తే ఎట్లా అద్భుతంగా ఆయన బాధ్యత నిర్వహించిండో ఆ విధంగా పనిచేసే వాళ్ళని క్రమబద్ధ ఉన్నోళ్ళని తీసుకుపోయి ఆడబెట్టి అప్పుడు వీళ్ళతో రిజైన్ చేపించేస్తే పంచాయతీ పోతుంది, 100% అప్పుడు బోర్డు అనేది ప్రక్షాళన జరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ ఫస్ట్ వీళ్ళతో రిజైన్ చేపించేస్తే మొత్తానికి ఎసరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము జర మొద్దు నిద్ర నుంచి బయటికి రావాలి, వచ్చి ఈ బోర్డు మీద ఒక చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదనుకుంటే మంత్రులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ 2.5 లక్షల ఈ గ్రూప్ 1 రాసినటువంటి 2.5 లక్షల మంది విద్యార్థులతో పాటు, అదే నిరుద్యోగులతో పాటు మిగతా అందరికీ కూడా ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భరోసా కల్పించి ఒక ప్రెస్ మీట్ ద్వారానో ఏదో ఒక విధంగా భరోసా కల్పించి వాళ్ళ లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని నింపితే అప్పుడు కనుక ఏమన్నా కొంచెం పరిస్థితి మెలుకుంటుంది. కానీ లేకపోతే పరిస్థితులు చేదాడేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. సో ఇంకా కూడా మేల్కోకపోతే దానికి ఎవడేం చేయలేడు, ఎవడు దొడుకున్న గుంతలా ఆడే పడతాడు.